హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంటి ఆడపడుచు ఆర్ట్స్. చాలా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోలో వాయిస్ ఇవ్వడం కదా, ఎందుకో ఈసారి కొంచెం వాయిస్ ఇవ్వాలనిపించింది అనమాట. ఈ పెయింటింగ్ గురించి కొంచెం చెప్పాలి. ఇది ఫ్రీ హ్యాండ్ ఆర్ట్ అండి. అంతేకాకుండా ఈ పెయింటింగ్ పేరేంటంటే ఊహాచిత్రం అనమాట. ఈ ఊహాచిత్రంలో ఈ ఊహాసుందరి ఏ ఫేస్ కట్ వస్తుందో కంప్లీట్గా తయారైనంత వరకు నేను చెప్పలేను. నేను జస్ట్ అలా డ్రా చేస్తూ ఉంటాను. నాకు ఎక్కువగా ఇష్టం అనమాట ఫేస్ కట్ వేయడం, నెక్ వర్క్ ఇలా ఎక్కువగా వేస్తూ ఉంటాను. ఫైనల్గా ఈ ఫేస్ కట్ ఎవరిలా ఉంటుందా అని అనిపిస్తుంది. బట్ ఈ ఊహాసుందరి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇంకాసేపట్లో మీకు తెలిసిపోతుంది. నేనైతే 10 నెంబర్ బ్రష్ తీసుకున్నానండి. అది అనుకోండి మనకి పాయింట్ కూడా మంచిగా వస్తుంది, ఎక్కడ కొంచెం మనకి కొంచెం లావుగా రావాలి పెయింటింగ్ అనే చోట కూడా వస్తుంది. ఈ టైప్ ఆఫ్ బ్రష్లు ఏంటంటే మనకి నచ్చిన విధంగా అన్ని నంబర్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, సన్నగా లావుగా అలా అనమాట. చూస్తే మీకు అర్థమవుతుంది. నేను బ్రౌన్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ అయితే దీనికి యూస్ చేశాను. ఫైనల్గా అయితే ఈ ఫేస్ కట్ ఇలా నవ్వుతూ స్మైలీ ఫేస్ కట్ అయితే వచ్చిందనమాట. నాకు ఎక్కువగా గాడ్ ఫేస్ కట్స్ అంటే వేయటం ఇష్టం. రాముడు కానీ కృష్ణుడు కానీ ఇలా చాలా ఇష్టం అనమాట. శివుని బొమ్మలు ఇష్టం, బట్ ఎక్కువగా వేయొద్దు దేవుని బొమ్మలు అని మా వారు అంటూ ఉంటారు. అందుకు నేను తగ్గించానమాట. కానీ ఏంటో తెలీదు, డిఫరెంట్ ఫేస్ కట్స్ వేయాలి, ఒక్కొక్క బొమ్మ అసలు ఎలా ఉంటుంది, ఫైనల్గా ఆహా ఇదా ఈ ఫేస్ కట్ అనేది నాకు ఎందుకో ఇష్టం అనమాట. ఇలా అయితే ఓన్లీ బ్రౌన్ యూస్ చేసుకొని ఇలా వాడాం. ఇది ఇంకా కలర్ కూడా అయితే బాగుందని అనిపిస్తుంది కదా మీకు. నెక్స్ట్ వీడియోలో ఇది కలర్ కూడా చేసి ఆ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మీరంతా లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.